అన్న నమస్కారం మీ పేరు నా పేరు ప్రభాకర్ అండి ఏం చేస్తున్నారు నేను ప్రైవేట్ ఎంప్లాయీ అండి ఓకే ఎలా ఉన్నా ప్రెజెంట్ కోకటపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గంలో అయితే జనసేనకైతే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది గెలిచే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా అయితే కనిపిస్తున్నాయి యూత్ నుంచి గానివండి మన బీజేపీ పార్టీ నుంచి గానివండి మంచిగా సపోర్ట్ అయితే లభిస్తుంది జనసేన పార్టీకి ప్రెజెంట్ ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది ఎలక్షన్ తిరుగుతున్నారు కదా ప్రెజెంట్ ప్రజల నుంచి అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది ప్రజలు అయితే చాలా వెయిటింగ్ ఎన్నికల గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే ఈ పదేళ్ల పరిపాలన ఎలా ఉంది కేసీఆర్ పదేళ్ల పరిపాలనలో అయితే కేసీఆర్ కొన్ని పథకాలు అయితే అందరికి అందట్లేదు అది డబుల్ బెడ్రూమ్ కానివ్వండి కొన్ని పింఛన్స్ కానివ్వండి ఇంకొకటి ఈ ఉచిత విద్య ఇలాంటివి ఉద్యోగాలు కానివ్వండి మెయిన్ ఏంటి తెలంగాణ వస్తే ఉద్యోగాలు చాలా వచ్చేస్తాయి తెలంగాణ వాళ్ళకి అన్నారు కానీ అలాంటిది ఏమీ కనబడట్లేదు అలాంటి సూచనలు ఏమి కనబడట్లేదు కొంచెం ఆ విధంగా కొంచెం పబ్లిక్ లో కొంచెం వ్యతిరేకత ఉంది యూత్ లో కానివ్వండి స్టూడెంట్స్ లో కానివ్వండి అలాంటి కొన్ని వాళ్ళ లోపాలు కనిపిస్తున్నాయి వాళ్ళు అయితే ఇక్కడ ప్రజెంట్ జనసేన నుంచి ఎవరండి నిలబడింది జనసేన నుంచి మన ప్రేమ్ కుమార్ గారు నిలబడ్డారు ప్రజల నుంచి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా పాజిటివ్ గా ఉన్నారు ఓటింగ్ అయితే చాలా బాగుంటుంది ఓటింగ్ అయితే రసవత్తరంగా ఉంది అయితే ప్రజెంట్ ఇక్కడ కోకటపల్లిలో మీటింగ్ పెట్టడానికి కారణాలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి అంటే మీటింగ్ పెట్టడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ మన ఈ జన సైనికులు మన బీజేపీ నాయకులు ఇలా కార్యకర్తలు జన సైనికులు కానివ్వండి ఒక చోట మనం కలుసుకోవడము ఒక చోట సమావేశం జరగడం వల్ల అందరికి చాలా కొంచెం అందరికి జన సైనికులు ఉత్సాహం నింపడానికి ఉత్సాహంగా పనిచేయడానికి ఎలాంటి కార్యాచరణ ఇవ్వబోతున్నారు కార్యాచరణ అంటే ఏం లేదండి అందరం కలిసి ముందుకు వెళ్ళడమే అందరం కలిసి మన పదవుల కోసం కాదు జనసేన పార్టీని గెలిపించుకోవడానికి అందరం కలిసి పాటు పడడానికి